నిజానికి బిచ్చగాడు అంటే ప్రతి ఒక్కరికి లోకువే. సమాజం కూడా అతన్ని అతి చులకనగా హేళనగా చూస్తుంది. కానీ అతనిలో ఆవేదన మానవత్వం మాత్రం ఎవరికీ పట్టదు. ఎవరు ఏమనుకున్నా ఎంత చీదరించుకుంటున్నా తన పని తాను చేసుకుంటూ పోతాడు. వచ్చిన డబ్బుతో నాలుగు మెతుకులు తింటాడు. ఏ బిచ్చగాడైనా చేసే పని ఇదే. కానీ ఈ బిచ్చగాడు మాత్రం వారందరికీ భిన్నం. అందరిలాగా ఆకలి కోసం అడుక్కుంటాడు. అయితేనేం, ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం అతని సొంతం. గొప్ప మనసున్నోడు. భిక్షాటన చేసి మరీ వచ్చిన డబ్బుని పది మందికి ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు అలా 55 లక్షలు ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడు. కాలం మారిపోయింది. డబ్బు మనిషిని శాసిస్తోంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో కోట్లు సంపాదించేవాళ్లు కూడా తమ పొరుగువారు ఆపదలో ఉంటే కనీసం కన్నెత్తి చూడడం లేదు. ఈ రోజుల్లో డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. డబ్బు కోసం కొందరు ఎంత నీచానికైనా దిగజారిపోతున్నారు. నేరాలు ఘోరాలు కూడా చేస్తున్నారు. అన్యాయం అక్రమాలు చేసైనా సరే డబ్బు సంపాదించడమే కొందరు ధ్యేయంగా పెట్టుకున్నారు. మన దగ్గర ఎంత డబ్బుంటే సమాజంలో మనకు అంత గౌరవం, హోదా అని భావించేవాళ్లు మన మధ్యలో చాలామందే ఉన్నారు. దాదాపుగా అందరికీ డబ్బు మీద ఆశ ఉంటుంది. ఇక కొంతమంది సంపాదించి అస్సలు ఖర్చు పెట్టరు. ఇతరులకు పైసా కూడా ఇవ్వరు. పరమ పిసినారిగా వ్యవహరిస్తుంటారు. ఇక సాయం చేసే విషయానికొస్తే మేము మనం నుంచి నేను నాది అనే స్టేజ్కు చేరుకున్నాడు మనిషి. దీంతో ఇప్పుడు ఎక్కువ మంది ఎవరికైనా ఏవైనా పెట్టాలంటే మాకేముంది అని అంటారు. కాని ఎదుటివారికి ఏదైనా పెట్టాలన్నా, ఏదైనా మంచి చేయాలంటే ముందు కావలసింది డబ్బులు కాదు, పెట్టే మనసు. అదుంటే తనకున్న దానిలో కొంచెమైనా ఎదుటివారికిస్తారు. కాని నాణానికి రెండో వైపు ఉన్నట్లుగానే మనుషుల్లోనూ కొందరు మంచోళ్లు కూడా ఉంటారు. వారికి సంపాదన కన్నా నలుగురికి సాయం చేయడంలో, ఆకలితో ఉన్నవారి కడుపు నింపడంలోనే ఎక్కువ తృప్తిని పొందుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ వ్యక్తి కూడా ఈకోవలోకొస్తాడు. అతడు ఓ బిచ్చగాడు. అయితేనేం, ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం అతని సొంతం. భిక్షాటన చేసి మరీ వచ్చిన డబ్బుని పది మందికి ఉపయోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు అలా 55 లక్షలు ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడు ఆ కలియుగ దాత. తమిళనాడు తూత్తుకుడికి చెందిన పూల్ పాండియన్ బిచ్చగాడు. 12 ఏళ్లుగా భిక్షమెత్తుకుని జీవిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటాడు. మిగిలిన సొమ్మును దాచుకుంటాడు. అలా భిక్షమెత్తుకుంటూ తన కడుపు మాత్రమే నిండితే చాలు అనుకోలేదు. బిచ్చగాడైనా మంచి మనసున్న వ్యక్తి. తాను భిక్షాటన చేయగా వచ్చిన సొమ్ము 10 మందికి ఉపయోగపడాలనే మంచి మనసుతో ఆ డబ్బును సీఎం సహాయనిధికి అందిస్తున్నాడు. అలా ఇప్పటి వరకు ఏకంగా 55.60 లక్షలను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు ఇప్పటి వరకు 55.60 లక్షలను పలు జిల్లాల కలెక్టర్లకు అందించాడు. తాజాగా సోమవారం నాడు వేలూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్కు వెళ్లి తన దగ్గరున్న 10,000ను కలెక్టర్కు అందించాడు. ఈ మొత్తాన్ని శ్రీలంక తమిళులకు ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం శ్రీలంకలో సంక్షోభం కారణంగా అక్కడి తమిళులు అష్ట కష్టాలు పడుతున్నారని, వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని కోరాడు. భిక్షాటన ద్వారా తనకొచ్చే డబ్బును ప్రజల కోసమే ఉపయోగిస్తున్నానని పూల్ పాండ్యన్ తెలిపాడు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు వివరించాడు. అలా ఇప్పటి వరకు 55.60 లక్షలు విరాళంగా అందజేసినట్లు చెప్పాడు. అతడికి ఒకప్పుడు పెద్ద కుటుంబం ఉండేది. 1980లో తన ఇద్దరు కుమారులు భార్యతో కలిసి తమిళనాడు నుంచి ముంబైకి వలసపోయాడు. అప్పుడు చాలా పేదరికంలో ఉండడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేది. అతని భార్య సరస్వతి 24 సంవత్సరాల క్రితం చనిపోయింది. పాండ్యన్ ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసిన తర్వాత వారు అతన్ని పట్టించుకోలేదు. పాండ్యన్ కుమారులు అతన్ని పట్టించుకోకపోవడంతో వాళ్ల నుంచి దూరంగా ఉన్నాడు. బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తున్నాడు. ఎం పూల్ పాండ్యన్ వద్ద ఏముంటాయో తెలుసా? ఒక బ్యాగ్, అందులో టవల్, కావి దోతి, టంబ్లర్, ప్లేట్. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పాండ్యన్ భిక్షాటన చేసి సంపాదించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి ప్రజా సహాయనిధికి విరాళంగా ఇచ్చాడు. పాండ్యన్ తన సంపాదనను తుత్తుకూడి, తంజావూరు, పుదుక్కొట్టై జిల్లాల్లోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి చాలా సంవత్సరాలుగా విరాళంగా ఇస్తున్నారు. తమిళనాడు ప్రజలు ఉదార స్వభావులు. తమ కళ్ల ముందు ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసుకుంటారు. కొందరు డబ్బు విరాళంగా ఇస్తే మరికొందరు తాను ఆకలితో ఉండకూడదని టీ, ఇడ్లీలు కొంటారు అని అతను చెప్పాడు. డబ్బు కోసం దిగజారిపోయే మనుషులున్న ఈ రోజుల్లో భిక్షాటన చేసి మరీ నలుగురికి సాయం చేస్తున్న పూల్ పాండ్యన్ నిజంగా గ్రేట్ కదూ. బిచ్చగాడైనా పెద్ద మనసుతో నలుగురికి సాయంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పూల్ పాండ్యన్ గొప్ప మనసుని అంతా ప్రశంసిస్తున్నారు. నువ్వు దేవుడి సామి అని కితాబిస్తున్నారు.
మరి వీడియోపై మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.